నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బయ్ వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితే బిచ్చగాడు టూ మూవీ రివ్యూస్ సపోర్ట్ ఎక్వెస్ట్స్ అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో భావి నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రసాద్ ఎమ్ఎస్లో పోయి చూసిన మూవీ బాగుంది అనమాట చాలా మంచిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజయ గారి గారిది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్తో బాగానే క్లిక్ చేసిరమాట ఐ థింక్ ఫస్ట్ థర్టీ మినిట్స్ అదే స్టోరీకి మెయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట తర్వాత సాగే కొద్దికి మన ఓ అయితే రోల్ ప్లే చేసిరు కదా సో ఎవరైతే సత్య ఉంటాడో అతనికి ఇంకా విజయ్ గురుమూర్తి గారు అట్లా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది తర్వాత ఎవరైతే ముగ్గురు ఉంటారో అది మళ్ళీ కొంచెం స్టోరీ నడుస్తుంది అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటారు కదా సో ఇంటర్వెల్లో ఫస్ట్ ఆఫ్లో ఎండింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంటర్వెల్ది సూపర్గా అనిపించింది అండ్ ఇక్కడ స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించింది సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం ల్యాగ్ అనిపించింది కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అనిపించినాయి అరేమ్మాయి సీన్ ఎందుకు ఇట్లా ఉందని అనిపించింది నెక్స్ట్ చూసుకుంటే ఒక సాంగ్ ఉన్నట్టుంది అంటే ఐటమ్ సాంగ్ లాంటిది ఉన్నట్టుంది సో అదంతా క్లిక్ కాలేబై ఆ సాంగ్లోనే మీకు అన్ని కూడా చూపించేస్తారు ఎవరో ఏంది ఏంటంటే పరిచయం చేయించేస్తారు తర్వాత ఇంకొక సాంగ్ ఉంది సో సాంగ్ కంటే కూడా నాకు స్టోరీ బాగా అనిపించింది సో మనకి బిచ్చగా వన్ కంటే కూడా టూ ఇది కొంచెం తక్కువనే సపరేట్ సపరేట్ స్టోరీస్ అనమాట బై జస్ట్ ఏంటంటే టైటిల్ సిరీస్ అనుకోవచ్చు కానీ స్టోరీ మాత్రం రెండు కూడా సపరేట్ సపరేటే మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది ఏంటంటే విజయ అంటే గారిది డైరెక్టరు రైటర్ మ్యూజిక్ అండ్ డ్యూయల్ రోల్స్లో చేసిండి కాబట్టి ఒక కంగ్రాచుయేషన్స్ ఇవ్వాలి బాగానే కష్టపడ్డాడు బై మంచినే స్టోరీ ఉంది బాగుంది మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అయితే నాకైతే మెయిన్గా అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఐ థింక్ ల్యాగ్ అనిపించింది కొన్ని ఎడిటింగ్లో తీసేసి ఐ థింక్ టూ అవర్ ట్వెల్వ్ మినిట్స్ అట్లా ఒక టూ త్రీ కొన్ని సీన్స్ తీసేసి ఉంటే బాగుండేది అది కొన్ని అన్వాంటెడ్ సీన్స్లో కూడా అనిపించిన కొంచెం కొన్ని సీన్స్లో లాజిక్ లేదనిపించింది కోర్టు సీన్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఎందుకు అన్నట్టు అనిపించింది కానీ ఎండింగ్ మాత్రం బాగా ఇచ్చారు భావి ఎండింగ్లో సిస్టర్ని కలుపుతారు అది అయితే ఎండింగ్ బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే రిపీటెడ్గా ఇవి విఎఫ్ఎక్స్లో మీకు త్రీ డి వెహికల్స్ ఉంటాయి కదా కొన్ని సీన్స్ అట్లాంటివి రిపీటెడ్గా చూపించారు అనమాట సో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి సేమ్ సీనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూపించారు అది యాక్చువల్లీ ఫిజికల్గా చేసింటే బాగుండేది ఇంకొంచెం చూపించ ఫిజికల్గా చూపించింటే బాగుండేదని కొన్ని సీన్స్ అనుకుంటున్నా త్రీడీల కంటే కూడా సో ఐ థింక్ అది త్రీ డీస్ ఆఫర్లో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసారు ఐడియా లేదు కానీ మాయా యూజ్ చేసిరా లేకపోతే తండ్రి వాళ్ళు ఇంజన్ యూజ్ చేసిరా అది యాక్చువల్ ఐడియా లేదు కానీ బాగుంది ఓవరాల్గా స్టోరీ బాగుంది సిస్టర్ సెంటిమెంట్ మీద నడుస్తుంది మూవీ అంతా కూడా అండ్ తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అయితేనేమో ఏదో చేయాలా అయితే బీదవాళ్ళు ఉంటారో కోర్టిసార్ ఎవరైతే ఉంటారో చేయాలనే కాన్సెప్ట్తో వస్తాడు తర్వాత మనడు ఇన్సెన్షస్ ఉంటాయి దొరికిపోతాడు ఒప్పుకుంటాడు అండ్ ఇంకోటి ఏంటంటే క్లాసిక్ మూవీస్ ఫీల్ అయితే తీసుకొచ్చారనమాట సో నార్మల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మూవీస్లలో కొన్ని యాక్షన్ మూవీస్లో నర్కేస్ చేసేసి అయిపోయి హీరోలు అందరూ సేఫ్ అన్నట్టు చూపిస్తారు కదా కానీ ఈ మూవీలు ఏంటంటే ఒప్పుకొని జైలుకి వెళ్తున్నట్టు చూపించారన్నమాట సో ఇలాంటి కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో కొత్తగా వస్తుంది అన్నమాట మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఓల్డ్ స్టోరీ చెప్పడం తప్పు చేసిన కంపల్సరీ శిక్ష పడాల్సిందే అన్నట్టు మనం ప్రీవియస్గా కూడా చూసుకుంటే చిరంజీవి గారు మూవీలో కూడా వార్త విలే కూడా మన చిరంజీవి గారు కూడా మళ్ళీ జైలుకి కూడా వెళ్తారనమాట సో వచ్చారు ఎట్లా ఉంటుంది సో దీంట్లో కూడా అలానే చూపించారు అనమాట సో నాకైతే మంచిగా అనిపించింది సో పబ్లిక్ కూడా ఒక మంచి సెన్స్ అవుతాయి తప్పే ఎప్పుడు చేసినా కూడా తప్పే వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు అనేసి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఎండింగ్లో అండ్ మెనకోడలు వస్తుంది వాళ్ళ వాళ్ళ చెల్లెలకి వైఫ్ మెనక ఆమె పర్ఫెక్ట్ కాకపోయినా ఒక మంచి అయితే చేస్తుంది అనేసి అయితే చూపించింది అన్నమాట ఎండింగ్లో అది ఒక్కటైతే మంచిగా అనిపించింది ఓవరాల్గా అవి ఐ థింక్ ఫ్యామిలీతో మంచిగా చూడవచ్చు బిచ్చగడూ ప్రాబ్లం లేకుండా పోయి దుమదులు పేశారు నేను ఇచ్చే రేటింగ్ మాత్రం పోయి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ అనమాట బాగుంది అండ్ మధ్య మధ్యలో ఓం భూమ్ ఉంటాయి కదా గాత్రిమంత లాంటివి తర్వాత విజువల్స్ ఇవి మంచిగా అనిపిస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ విజువల్స్ కొన్ని బాగున్నాయి స్టోరీ ఇంకొంచెం ల్యాక్స్ కొని ఎడిటింగ్ చేసి ఉంటే సూపర్గా అనిపించాయి కానీ పర్లేదు మంచి మూవీ చూడండి చూడండిపై థియేటర్స్కి వెళ్ళేసి సో ఇది నా రివ్యూ అనమాట మీరేమనుకో మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి చేయండిపోయి ఈ వీడియో ఇక్కడ దగ్గరగా చూద్దాం వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ కలుస్తున్నాం భాయి అంతే ఈ వీడియోకి